हाय फ्रेंड्स, वेलकम बैक अवर यूट्यूब चैनल। मेरे चूस्तुन्नारु आरवी प्रसाद टेक चैनल। फ्रेंड्स, ई रोजु मन वीडियो लो मीशो ऐप लो मीरु आर्डर प्लेस चेसुंडी आर्डर गिना मीकु नच्चनट्लयिते दान्नि मनं एला रिटर्न चेयाली, रिटर्न लेदा रीप्लेसमेंट अंटे एक्सचेंज लेदा रिफंड दान्नि एला मनं प्लेस चेयाली अने दानि गुरिंचि अयिते ई वीडियोलो मनं क्लियर गा तेलुसुकुंदां। ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి, కంటిన్యూ చూస్తేనే మీకు అర్థమవుతుంది అన్నమాట। స్కిప్ చేస్తూ చూస్తే మీకు అర్థం కాదు, మళ్ళీ మీరు కామెంట్ చేస్తూ ఉంటారన్నమాట। అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ యాక్టివేషన్ చేయండి, ఈ వీడియో ఎలా ఉందో చివరి నా కామెంట్ రూపంలో తెలియజేయండి। ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం। ఇక్కడ మనం సింపుల్గా మీషో యాప్ అనేది ఓపెన్ చేయాలి। మీషో యాప్ ఓపెన్ చేసిన తర్వాత దాని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది కదా। ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆర్డర్స్ లేకి వెళ్ళాలన్నమాట। మధ్యలో కనిపిస్తుంది కదా ఈ యొక్క ఆర్డర్స్ మీద మనం క్లిక్ చేయాలి। ఇక్కడ మనకు ఆర్డర్స్ అనేది కనిపిస్తున్నాయి కదా। ఈ యొక్క ఆర్డర్స్లలో మనం రీసెంట్గా ఏ ఆర్డర్ అయితే పెట్టామో ఆ ఆర్డర్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట। ఇక్కడ చూడండి, డెలివర్డ్ 23 అక్టోబర్, అంటే రీసెంట్గా నిన్ననే ఇది డెలివరీ అయింది। కానీ ఈ యొక్క ఐటెం అంటే ఈ యొక్క ప్రొడక్ట్ అనేది మనకు నచ్చలేదు, నచ్చినప్పుడు ఏం చేయాలి, మనం రిటర్న్ పెట్టాలి, రిటర్న్ లేదంటే రీప్లేస్మెంట్. మనకు ఆ ప్రొడక్టే అసలు ఆ క్వాలిటీ నచ్చలేదు అనుకున్నప్పుడు మనం దాన్ని రిటర్న్ పెట్టేస్తాం, మన అమౌంట్ మనకు రిఫండ్ అవుతుంది అన్నమాట। ఆ యొక్క రిటర్న్ ఎలా పెట్టాలి అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం। సింపుల్గా దీన్ని ఏం చేయాలంటే దీని మీద క్లిక్ చేయాలి, ఈ ఆర్డర్ మీద క్లిక్ చేయాలి। ఆర్డర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఆర్డర్ అయితే మనము 18 అక్టోబర్కు మనం ప్లేస్ చేసాము, ఎస్టర్డే అంటే నిన్న 23కి డెలివరీ అయింది అనమాట। ఇక్కడ ప్రొడక్ట్ మనం రిసీవ్ అయిన తర్వాత మనకు నచ్చలేదు ప్రొడక్ట్, దాన్ని మనం రిటర్న్ పెట్టాలి। ఇక్కడ కింద ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, రిటర్న్ అబ్లిక్ ఎక్స్చేంజ్ ఆర్డర్, దీని మీద మనం సింపుల్గా క్లిక్ చేయాలి। దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఎక్స్చేంజ్ అనమాట, ఒకవేళ మిగిలిన సేమ్ ప్రొడక్టు వేరేది కావాలనుకుంటే ఎక్స్చేంజ్ పెట్టుకోవాలి, లేదు మాకు ఆ ప్రొడక్ట్ నచ్చలేదు మాకు దాని ప్లేస్లో మాకు అమౌంట్ కావాలనుకున్నప్పుడు రిఫండ్ మీద మనం క్లిక్ చేయాలన్నమాట। ఇప్పుడు మనం రిఫండ్ మీద క్లిక్ చేద్దాం। రిఫండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని సెలెక్ట్ రిఫండ్ రీజన్స్ అని చెప్పేసి అడుగుతుంది అన్నమాట, అంటే మనం మీరు రిఫండ్ పెట్టడానికి రీజన్ ఏంటి అని। ఇక్కడ కొన్ని ఆప్షన్లు అయితే ఇచ్చారు, ఏది రిసీవ్డ్ రాంగ్ ప్రొడక్ట్, లేదంటే హ్యావ్ సైజ్ అబ్లిక్ ఫిట్ రిలేటెడ్ ఇష్యూ, హ్యావ్ అదర్ క్వాలిటీ రిలేటెడ్ ఇష్యూ, ఆర్ రిసీవ్డ్ కంప్లీట్ ప్రొడక్ట్ మిస్సింగ్ క్వాలిటీ, తర్వాత డోంట్ నీడ్ ది ప్రొడక్ట్ ఎనీ మోర్, ఆర్ రిసీవ్డ్ డిఫెక్టివ్ ప్రొడక్ట్ అనమాట। వీటిల్లో మీ రీజన్ అనేది చెప్పాలి। ఇక్కడ మనం ఏం చేద్దాం, ఈ యొక్క మన నేను పెట్టిన ప్రొడక్ట్ అనేది అది మ్యాచ్ అవ్వలేదు అనమాట, మేము పెట్టింది ఒకటైతే వేరేది వచ్చింది, అందులో ఏం చేసాము, ఫస్ట్ వచ్చిన ఆప్షన్లో మనం క్లిక్ చేయాలి, అది రిసీవ్డ్ రాంగ్ ప్రొడక్ట్ డిఫరెంట్ కలర్ అని చెప్పేసి దీని మీద నేను క్లిక్ చేస్తున్నా। క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్ డీటెయిల్స్ రీజన్ అని చెప్పేసి ఇంకొకటి అడుగుతుంది, ఇక్కడ ఏమి, ఇక్కడ వచ్చేసి 3 ఆప్షన్లు వచ్చాయి, వీటిల్లో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి। ఇక్కడ కంప్లీట్లీ డిఫరెంట్ ప్రొడక్ట్ ఫ్రమ్ షో, సేమ్ ప్రొడక్ట్ బట్ డిఫరెంట్ కలర్, ఇక్కడ ప్రొడక్ట్ అయితే ఒకటే కాకపోతే సేమ్ ప్రొడక్ట్ బట్ డిఫరెంట్ కలర్ అని చెప్పేసి వచ్చిందనమాట, ఇది దీని మీద మనం క్లిక్ చేయాలి। క్లిక్ చేసిన తర్వాత రిసీవ్డ్ రాంగ్ ప్రొడక్ట్ డిఫరెంట్ ఇక్కడ ఓకే అయిపోయిన తర్వాత యాడ్ ఇమేజ్, రీజన్ యాడ్ ఇమేజ్ అని చెప్పేసి వస్తుంది కదా, ఇక్కడ మనం ఒక ఇమేజ్ అయితే మనం క్లిక్ చేయాలన్నమాట, ఏది ఆ యొక్క శారీకి సంబంధించింది। ఇప్పుడు ఆ యొక్క ఇమేజ్ అనేది మనం క్యాప్చర్ చేయాలి, నేను ఒక ఇమేజ్ అయితే క్యాప్చర్ చేస్తున్నా, ఇక్కడ ఇమేజ్ అయితే నేను క్యాప్చర్ చేస్తున్నా, ఇక్కడ ఇమేజ్ అనేది క్యాప్చర్ అయిపోయింది కదా, దీన్ని సింపుల్గా టిక్ మార్క్ మీద టిక్ పెట్టాలన్నమాట। టిక్ పెట్టిన తర్వాత మనకు ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది, ప్లీజ్ అప్లోడ్ క్లియర్ అండ్ ఒరిజినల్ ఇమేజ్ ఆఫ్ ది ప్రొడక్ట్ డెలివర్ టు అవాయిడ్ రిజెక్షన్ ఆఫ్ యువర్ రిటర్న్ రిక్వెస్ట్. మనం క్లియర్గా ఇమేజ్ అనేది క్లియర్గా ఉండాలి, మనం ఇంకొక ఇమేజ్ కూడా పెట్టొచ్చు, నేను ఇంకో ఇమేజ్ కూడా పెట్టేస్తున్నా, ఇక్కడ చూసినట్లయితే నేను ఇంకో ఇమేజ్ కూడా పెట్టేస్తున్నా, ఓకే దీని మీద టిక్ మార్క్, అంటే ఇప్పుడు నేను 2 ఇమేజెస్ అనేది సెలెక్ట్ చేశాను అన్నమాట। సింపుల్గా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఐ అగ్రీ టు రిటర్న్ ది ఐటెమ్ అని చెప్పేసింది కదా, దీని మీద టిక్ మార్క్ పెట్టాలన్నమాట। టిక్ మార్క్ పెట్టిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి, క్లిక్ చేస్తే మనకు రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి వచ్చిందనమాట। ఇప్పుడు యువర్ రిక్వెస్ట్ విల్ బీ అప్రూవ్డ్ ఇన్ నెక్స్ట్ 24 అవర్స్, మనకు 24 అవర్స్లో దీని గురించి మనకు ఒక మెసేజ్ రావడం అయితే జరుగుతుంది అనమాట। ఫ్రెండ్స్, ఈ రకంగా మీరు మీరు బుక్ చేసినటువంటి ప్రోడక్ట్ అయితే రిటర్న్ అయితే పెట్టవచ్చు అనమాట, లేదు మీకు
సేమ్ ప్రొడక్ట్లో వేరేది కావాలనుకున్నప్పుడు మీకు సింపుల్గా దీని మీద ఎక్స్చేంజ్ మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. ఎక్స్చేంజ్ మీద క్లిక్ చేసుకొని మీకు కావాల్సినటువంటి సైజు, మీకు కావాల్సినటువంటి కలర్ మీరు ఇగిన కింద రీజన్లు ఇగిన సబ్మిట్ చేసినట్లయితే మీకు ఎక్స్చేంజ్ రూపంలో కూడా వచ్చేస్తుంది అనమాట ప్రొడక్ట్. నేను ఇప్పుడు రిఫండ్ గురించి చెప్పాలనుకున్నా కాబట్టి రిఫండ్ గురించి మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇలా మీరు కూడా మీకు నచ్చని ప్రొడక్ట్ వస్తే మాత్రం అది రిఫండ్ పెట్టుకోవచ్చు అనమాట, ఇలా నేను ఇప్పుడు చెప్పిన విధంగా. ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం మీరు ఈ యొక్క రిఫండ్ అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి రావాలి కదా, మీ అకౌంట్లోకి రావాలంటే దీంట్లో బ్యాంక్ డీటెయిల్స్ కూడా దీంట్లో యాడ్ చేయాలన్నమాట. ఈ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసే విధానం మీకు తెలిసిన మీకు తెలియకుంటే గిన నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ వీడియో కూడా తయారు చేసి మీకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.